హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పటికీ మీ అందరికైతే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ రోజైతే నేను మీ అందరితోటి మా హౌస్ వార్మింగ్ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. మీరు డేట్ అది అయితే మాత్రం వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా, ఆగస్ట్ 13th మా హౌస్ వార్మింగ్ అయిందనమాట లాస్ట్ ఇయర్. సో ఎర్లీ మార్నింగ్ వచ్చింది మాకు ముహూర్తం కూడా, అప్పుడు టైం కూడా 5:15 అట్లా అవుతుంది అనుకుంటా, అందుకే మీకు అంత చీకటిగా ఉంది. సో మా హౌస్ వార్మింగ్ అయితే వీక్ డే వచ్చింది, అది కూడా ఫ్రైడే వచ్చింది అనమాట. అండ్ ముహూర్తం కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ 5:15 ఆ టైంకి అనమాట. సో మోస్ట్లీ అందరినీ మేబీ పిలిస్తే ఎవరైనా వస్తారేమో, బట్ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేను దగ్గరలో ఉండేవాళ్ళని కానీ, అండ్ అలానే ఎవరైనా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచాను. వాళ్ళకు కూడా నేనేమీ పక్కాగా రావాల్సిందే అట్లా ఏం చెప్పలేదన్నమాట, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు అట్లా అని చెప్పి, ఎందుకంటే నేను మేము మళ్ళీ వీకెండ్ పార్టీ పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ డేనే. సో నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం అది పెట్టుకున్నాం అనమాట, సో ఆ రోజు వస్తారు అందరూ, అందుకని చెప్పి నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. సో అందుకే మేమే ఉన్నాము, అండ్ మేమిద్దరము అండ్ అన్న ఉన్నారు అంతే. అప్పుడు ఆ బూడిద గుమ్మడికాయ అయితే మాత్రం అంత చిన్నవి ఏం దొరకలేదన్నమాట, అందుకే కొంచెం పెద్ద తెచ్చారు. పాపం అది తిప్పటానికి కానీ కింద వేయటానికి కానీ సతీష్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. సో అలా మొత్తానికి ముహూర్తానికి అయితే మాత్రం ఇంట్లోకి వచ్చేసాము. ఇంకా నాకైతే రాగానే కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట, అమ్మ టైంకి వచ్చేసాము అట్లా అని చెప్పి. చాలా హడావుడి అయిపోయింది, ఎందుకంటే ముందు రోజు నైట్ వరకు మేము ఈ ఏదో ఒక ఈ డెకరేషన్ ఇవన్నీ చేస్తూనే ఉన్నాం అనమాట, మాకు టైం చాలా తక్కువ ఉండే అప్పుడైతే మాత్రం. అండ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మాకు మేము అపార్ట్మెంట్కి ఇక్కడికి మాకు దగ్గర దగ్గర ఈజీగా 45 మినిట్స్ పడుతుంది అనమాట. సో డ్రైవింగే ఉండే కదా, మళ్ళీ వెళ్ళాలి రెడీ అవ్వాలి ఇదంతా, బాగా హడావుడి అయిపోయా. అసలు నైట్ ఏ నిద్రపోలేదు నేనైతే కంప్లీట్గా 3 డేస్, మేబీ 1 అవర్ 2 అవర్స్ చొప్పున ఏమన్నా మార్నింగ్ టైంలో అన్నా పడుకున్నానేమో, బట్ నైట్ అయితే అసలు పడుకున్నదే లేదు. మీకు అది నా ఫేస్ చూసినా అర్థమైపోతుంది అనమాట, బాగా టైర్డ్గా ఉన్నట్టు అట్లా. ఎందుకు అంటే మీకు కూడా తెలుసు, మేము హ్యూస్టన్ మూవ్ అయిందే ఒక 3 మంత్స్ ముందు, మా హౌస్ వార్మింగ్కి కరెక్ట్గా 3 మంత్స్ ముందు మేము మూవ్ అయ్యామన్నమాట. ఆ తర్వాత ఇల్లు సెర్చింగ్ అని చెప్పి రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళిపోయి తిరుగుతూ ఉండేవాళ్ళం, ఇంకా అదే సరిపోయేది అనమాట. సో చాలా అలసిపోయాం మేమైతే. దివ్యానాం దేవత్యాః దంపత్యః ఆయుష్యా నివృత్త్యర్థం జవాహస్య కుమారస్య యజమానస్య కుమారస్య ధనిష్టా క్షత్రే ద్వితీయ జన్మే జాతస్య హంసనా భేస్య సహ కుటుంబస్య ఆయుష్యా అభివృద్ధి అర్థం. ఇద్దరు కూడా చెప్పండి.
చూసారా నాకైతే మాత్రం నా రాసులు ఇవి కూడా ఏం గుర్తుండవు అనమాట. నేనైతే పెద్దగా పట్టించుకోను అట్లాంటివన్నీ, అందుకని నాకు అసలు గుర్తు కూడా ఉండవు. బట్ సడన్ గా పూజారి గారు అడిగేసరికి నాకేం గుర్తు రాలేదు. సతీష్ ఏమో ఏదో గుర్తు తెచ్చుకొని చెప్పాడు, కానీ నేను నాకు తెలియదని చెప్పేశాను అనమాట. అండ్ తర్వాత హన్షిత్ అడిగిన అది నాకు తెలియదు. ఇంకా పుట్టినప్పుడు చూపించినట్టున్నారు, చూపించి ఏదో ఫోన్లో మెసేజ్ అది పెడతారు కదా అట్లా పెట్టినట్టున్నారు అనమాట. సో అది చూసి మళ్ళీ చెప్పాడు ఫైనల్గా అయితే. ఇటువైపు తిప్పి పెట్టండి, కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్. ఏడుకుంద్రమాడ వెంకటరమణ గోవింద గోవింద రమణ గోవింద గోవింద హాస్య త్వగ్గుహ్యజ్ఞ అగ్నినాభిప్రాభిప్రేణ సంసదా. నమస్కారం చేసుకోండి. సఖా సభ్యా సమేధ్యసే గృహలక్ష్మీదేవతాభ్యో నమః. నమస్కారాన్ని సమర్పయామి. నిజం పర్వదు, కరోనా ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారా? ఫోటోగ్రాఫర్ వాళ్ళేమో ఆ పాలు పొంగించే షాట్ బాగా రావాలని రకరకాల యాంగిల్స్లో పెట్టి వీడియో అది తీస్తూ ఉంటే, సతీష్ ఏమో దాన్ని రూయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అది పూర్తిగా పొంగకముందు తగ్గించేస్తూ ఉంటాడు. అంటే మనకి పొంగినట్టే, బట్ అన్ని వాళ్ళేమో అన్ని పక్కల పొంగితే ఇంకా బాగా వస్తుంది అట్లా అని చెప్పి షార్ట్ కోసం అనమాట. బట్ ఫైనల్లీ ఆ షార్టే రానిలేదు సతీష్ అయితే. ఓం యాని నాని రపాని జన్మాంతరగుదాయిత పాని దాని నమస్కంది ప్రదక్షిణం పదే పదే భావోహం భావోహం భావాత్మా భావసంభవ రాహి మా కృపయ అదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాసి గుమేమ శరణం మమ దాదా. నేను సాష్టాంగ నమస్కారం చేయండి, నేను మోకాలు నమస్కారం చేయండి. అలా పడదు, వెంటనే లేవండి. మళ్ళీ అలా పడుతుంటారు సో పూజారి గారు అయితే మాత్రం చాలా బాగా చేశారు. పూజ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ కదా, మంచిగా కొంచెం అసలే నిద్ర కూడా లేదని చెప్పాను కదా, కొంచెం నిద్ర కూడా వస్తూ ఉండే అనమాట. బట్ స్టిల్ ఆయన మధ్య మధ్యలో కొంచెం చిన్న జోకులు అవి వేస్తా బాగా యాక్టివ్గా ఉంచారు. ఇందాక కూడా అదే చెప్తున్నారు చూసారా, సతీష్నేమో సాష్టంగ నమస్కారం చేయమన్నారు కదా, పడుకొని మళ్ళీ వెంటనే లేవాలి అని చెప్పారనమాట. జస్ట్ అట్లా లేవ ఊరికే చెప్పారేమో అనుకున్నాను, మళ్ళీ పడుకుంటే అలానే ఎక్కడ పడుకుంటూ పోతారో అని చెప్పాను అని చెప్తున్నారు. సో అది అలా లోపలికి వచ్చిన తర్వాత పాలు పొంగించడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈలోపే గణపతి పూజ, లక్ష్మీ పూజ ఇట్లా ఇవన్నీ కూడా చేశాడనమాట. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా హోమము, ఇంకా హోమం కూడా కంప్లీట్ అయిపోతే ఈరోజు ఇంకా మన పూజ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయినట్టే. మాకు హోమం కూడా ఇంట్లోనే చేశారనమాట. మామూలుగా అయితే నేను అంతకుముందు గరాజ్లో చేయటం అట్లా చూశాను, సో గరాజ్లోనే పెడతారనుకున్నాను, కాకపోతే పర్లేదు అని చెప్పి ఇంట్లోనే చేశారు. బట్ లాస్ట్లో అలారం అయితే మాత్రం మోగింది. ఓషధ పచ్యుంతాం యోగక్షేమో నః కల్పతాం.
సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మొదటి రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో హౌస్ వార్మింగ్ మోస్ట్లీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం మేము నెక్స్ట్ డే పెట్టుకున్నాం అనమాట. అది కూడా సాటర్డే వచ్చేటట్లు పెట్టుకున్నాము. అంటే ఫ్రైడే రోజు మా హౌస్ వార్మింగ్ అయింది, సాటర్డే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం. ఎందుకంటే కొంచెం ఎవరికి ఇబ్బంది ఉండదు, అందరూ కూడా వస్తారు అట్లా అని చెప్పి మేము చాలా ట్రై చేసాము. వీకెండ్ కోసం వీకెండ్ ముహూర్తం దొరుకుతుందేమో, ఇట్లా రెండు రోజులు అంటే బాగా అలసిపోతాం అట్లా అని చెప్పి, బట్ అసలు లేదనమాట. ఆ టైంలో అయితే వీకెండ్ అసలు మా ఇద్దరికి మా ఏదో పేర్ల మీద అలా చూస్తారు కదా, సో అట్లా మా ఇద్దరికి అయితే ఏం లేదని చెప్పారు. ఇట్స్ ఓకే, అప్పుడు అది శ్రావణ మాసం అనమాట, శ్రావణ శుక్రవారం మంచిది కదా అని చెప్పి ఇంక మేము కూడా చేసేసుకున్నాము హౌస్ వార్మింగ్. అండ్ ఈరోజు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఫస్ట్ రోజు అయితే పూజ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి 10:30 అట్లా అయిందనమాట. ఆ రోజు సతీష్కి అయితే మాత్రం హాలిడేకి అస్సలు పాసిబుల్ అవ్వలేదు, చాలా ట్రై చేశాడు. సో ఆ తర్వాత మళ్ళీ తను వర్క్ అది కూడా స్టార్ట్ చేశాడు అనమాట, తనకైతే ఇంకా ఇబ్బంది అని చెప్పాలి. నేను మాత్రం ఇంకా వెళ్ళిన తర్వాత కొంచెంసేపు పడుకున్నాను. పడుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ నుంచి పనులవి స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ వచ్చి ఇదంతా ఎంత కాదన్నా కొంచెం మిస్ అవుతుంది కదా, అన్నీ పడతాయి కదా లైక్ అక్షంతలు కానీ రకరకాలుగా. ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకున్నాము నైట్ అంతా కూడా కూర్చొని. ఇంకా మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయి రెడీ అదే మార్నింగ్ రెడీ అది అయిపోయి మళ్ళీ ప్రసాదం అవన్నీ కూడా చేసుకోవాలి కదా. సో ఇక్కడ కొంచెం కొట్టేసింది ఏంటంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ మేము కూడా దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచాము. అవుట్ ఆఫ్ స్టేట్ కాదు కదా, అవుట్ ఆఫ్ సిటీ అని కూడా చెప్పాలేమో. సో అవుట్ ఆఫ్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరిని కూడా పిలవలేదన్నమాట. ఎందుకంటే నేను మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత వితిన్ 3-4 డేస్లో నేను మళ్ళీ ఇండియా వెళ్తున్నాను. సో నాకు మళ్ళీ ఎవరైనా మేము మళ్ళీ మూవింగ్ ఇదంతా కూడా ఉంటుంది కదా, అస్సలు పాసిబుల్ అవ్వదు, మళ్ళీ ఉంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మేము బయట అయితే ఏం పెట్టుకోలేదన్నమాట. అంటే వేరే అదర్ ఫ్రెండ్స్ని అయితే మా ఇక్కడ ఉన్న వాళ్ళ వరకే పిలుచుకున్నాము. సో ఇక్కడ ఉన్నవాళ్ళు మరి 3 మంత్సే కదా అంత ఎక్కువ మంది పరిచయం అయ్యారా అంటే అదైతే అస్సలు పాసిబుల్ అయ్యేది కాదేమో, అందులోకి నాకైతే అసలే అవ్వదేమో. బట్ లక్కీగా నేను ఒక యూట్యూబర్ని అయ్యేసరికి నాకు కొంతమంది పింగ్ చేశారు, నన్ను అంతకుముందు కొంతమంది ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళే తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు, ఇంకా వాళ్ళనే నేనైతే మాత్రం ఇన్వైట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలామంది పింగ్ చేసి ఉన్నారు. అండ్ అలానే ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు అట్లా అని కూడా చాలామంది చెప్పున్నారనమాట. బట్ అందులో కూడా నేనైతే అందరినీ కూడా ఇన్వైట్ చేయలేకపోయాను. అంటే నాకైతే చేయాలనే ఉంటుంది కానీ, బట్ కొంతమంది ఇన్స్టాలోనే అయ్యేసరికి నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను అనమాట. బట్ నేను మోస్ట్లీ ఎవరినైతే కలిసానో అండ్ అలానే నాకు రెగ్యులర్గా మెసేజెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా అక్కడ ఉండే వాళ్ళ వరకు అయితే మాత్రం పిలుచుకున్నాను నేను. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణిలభాభ్యాం నమః, శ్రీవృందాభ్యాం నమః, అరుంధతివసిష్ఠాభ్యాం నమః, శ్రీసీతారామాభ్యాం నమః సర్వే. సో అలా ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అది కూడా స్టార్ట్ అయిపోయింది. మేమైతే అరౌండ్ 9:30-10 అట్లా స్టార్ట్ చేసామన్నమాట. చాలా బాగా అయింది. ఆ రోజు అయితే మాత్రం అంత హడావుడ్ లేదు కాబట్టి మంచిగా కొంచెం ఫ్రీగానే రెడీ అయ్యి వచ్చాము. అండ్ ఆ తర్వాత కూడా స్టార్టింగ్లో కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా పూజ అది కూడా స్టార్ట్ అయింది. సో తర్వాత ఫ్రెండ్స్ అది కూడా నిదానంగా ఒక్కొక్కరు రావటం అది స్టార్ట్ అయిందిలేండి వచ్చారు. బట్ నేనైతే మాత్రం అంతా కూడా ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. ఇది మొత్తం 6 అవర్స్ వీడియో, దాన్ని నేను 15 మినిట్స్ చేయటం దానికైతే మొత్తం చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఇది 15 to 20 మినిట్స్లో అయిపోతుంది అనుకుంటున్నాను. సో వ్రతం కూడా ఒక 2-3 అవర్స్ అట్లా పట్టినట్టుంది. బట్ ఇంకా నేను మొత్తం అయితే ఏమి ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే నార్మల్గా కూర్చొని పూజ చేయటమే కదా, అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి నేను అదంతా కూడా తీసాను. ఆ తర్వాత ఇంకా అందరం కూడా ఇండివిజువల్గా ఫొటోస్ తీసుకున్నాము. ఫైనల్గా ఇట్లా గ్రూప్ ఫొటోస్ అవి తీసుకుని ఇంకా ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇంకా తర్వాత లంచ్ చేయడానికి అది వెళ్ళిపోయాము. అండ్ అలానే వచ్చిన గెస్ట్లందరికీ కూడా నేను వన్స్ అగైన్ ఈ వీడియో ద్వారా కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను ముందే చెప్పినట్టు నాకు ఇక్కడ వేరే ఫ్రెండ్స్ అయితే ఎవరూ లేరు అప్పటికైతే మాత్రం. బట్ యూట్యూబ్ ద్వారానే అందరూ కూడా పరిచయం అయ్యారు. బట్ స్టిల్ ఓన్ చేసుకొని నన్ను కలిసినందుకు కానీ అండ్ అలానే నేను ఏదైనా ఫంక్షన్ చేసుకుని పిలిస్తే వస్తున్నందుకు కానీ చాలా చాలా థ్యాంక్ యూ. సో అది అలా జరిగింది. మా గృహప్రవేశం అయితే ఒక్క ఎవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాము. అండ్ అలానే మెయిన్గా హంచ్ మిస్ అయ్యాడు. సో ఆ ఒక్క బాధ తప్ప మిగతా అంతా కూడా చాలా బాగా జరిగిందనే చెప్పాలి. ఫంక్షన్ అయిపోయింది కదా, ఇంకా పడేసిన బాధ లేదనుకుని ఖచ్చితంగా పడేస్తాడు అనుకున్నాను. మొత్తానికి ఎట్లాగో మోసాడు అనమాట, అదొకటి హ్యాపీ.
సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.